ఈ దీనికి తోడు ఇప్పుడు ఈ ఇష్యూని కూడా బాగానే వాళ్ళు వినియోగించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, ఒకసారి జనసేన నేత జయరామ్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. జయరామ్ రెడ్డి గారు ఎలా చూస్తున్నారు భువనేశ్వరి గారిని స్టార్ క్యాంపెయినర్గా నడిపించేందుకు ఆల్మోస్ట్ టీడీపీ ఒక ప్రియాంబుల్ రాసుకుంది, పీఠిక రాసుకుంది, అందులో భాగంగానే అంటే తెలుగుదేశం పార్టీ అధినేత ఏ కార్యక్రమం చేపట్టినా సరే ముందు జనంలోంచి అది వచ్చేలాగా చేస్తారు, అదేదో తాను ఇనిషియేట్ చేసినట్టుగా కాకుండా. గడిచిన 4 దశాబ్దాలుగా ఆయన రాజకీయం చూసిన వారు ఎవరికైనా ఇది ఎరికైన విషయమే. సో ఈసారి కూడా ఏంటంటే అది జనంలోంచే వచ్చింది. ఆ రోజు కూడా ఆయన్ని కుప్పంలో జనంలోంచి ఒక సామాన్య కార్యకర్త అడిగాడు జనసేన వ్యవహారం. అలాగే ఈరోజు కూడా ఆ విలేజ్లో కమ్మవారిపాలెం విలేజ్ నుంచి వచ్చిన ప్రభల్లో దాదాపు 12-14 ప్రభల్లో ఒక 10 ప్రభలు భువనేశ్వరి గారి కటౌట్లు పెట్టుకొని ఎన్టీఆర్వి మిగిలిన వాళ్ళందరివి చిన్న చిన్న స్టాంప్ సైజ్ బొమ్మలు పెట్టారు. సో ఆమె టవరింగ్ పర్సనాలిటీ మా పార్టీకి, ఆమె ద్వారానే మేము క్యాంపెయిన్లోకి వెళ్తాము అనే ఒక మెసేజ్ సటిల్గా ఆయన పంపించగలిగారు. యుగంధరెడ్డి గారు అన్నట్టు అది నేరుగా పార్టీ అధినేత పార్టీ నాయకత్వం చెప్పదు, నేరుగా కనపడదు, పరోక్షంగా ఈ వ్యవహారం అంతా నడుస్తూ ఉంటుంది. సరే ఎంతమంది ప్రశాంత్ కిషోర్లు వచ్చినా సరే ఈ ఒక్కదాంతో కూడా ఈ ఒక్కదాంతోనే వాళ్ళ వ్యూహాలను కొట్టేయగల సమర్థతని చాణక్యాన్ని ఆయన ప్రదర్శిస్తున్నారు, ఎలా చూస్తున్నారు మీరు? గుడ్ మార్నింగ్ అండి వాసుదేవన్ గారికి, ముఖ్యంగా ప్యానెల్లో ఉన్న ప్యానలిస్టులందరికీ, తర్వాత సివిఎన్ ప్రేక్షకులకు శుభాభివందనం. ముఖ్యంగా అదైతే వాస్తవమేనండి, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ 4 ఓట్లు వస్తాయంటే వాళ్ళని ఖచ్చితంగా క్యాష్ చేసుకునేదానికి ప్రయత్నం చేస్తాడు, నో డౌట్. ఆయన తెచ్చుకోవడంలో తప్పులేదు, తన పార్టీ ఉనికి కాపాడుకోవాలి. ముఖ్యంగా మనం ఇక్కడ ఒక అంశం గమనించినప్పుడైతే మొత్తాలుగా ఏం జరుగుతుందంటే రాష్ట్రంలో రాష్ట్ర పరిస్థితులు కానీ, రాష్ట్ర ప్రయోజనాలు కానీ, రాష్ట్రంలో ఉన్న సమస్యల పట్ల కానీ ఇంతవరకు మనం చూస్తుంటే గత 3 ఏళ్లుగా అంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ఒక పార్టీ కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి టీడీపీ కావచ్చు, లేదు ఈ రోజు ప్రతిపక్షం అధికార పక్షాలు కూడా ఎంతసేపు ఉన్నా తమరు అధికార ధ్యేయంగానే పనిచేస్తున్నాయి తప్ప రెండు పార్టీలు ప్రజల సమస్యలు కానీ రాష్ట్ర పరిస్థితులు కానీ, విడిపోయిన తర్వాత ఏంటి మన పరిస్థితి, ఏ సందర్భంలో రాష్ట్రం విడిపోయింది, అసలు దీనికి రాష్ట్రం విడిపోవడానికి కారకులు వీళ్ళ పాత్ర ఏంది, ఈ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ టీడీపీ పాత్ర ఏంది అనేది కూడా మనం చూసుకున్నట్లయితే, ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ఒకవేళ ఆ రోజు వీళ్ళు కరెక్ట్ గా మన బాధ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల బాధ తెలియజేయలేకపోవడం, కాంగ్రెస్ దాన్ని అడ్రస్ చేయలేకపోవడం, ఆ పరిస్థితుల నుంచి మనం ఈరోజు విడిపోయి ఈరోజు ఒక పక్క రాజధాని సమస్య గోల, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తీసుకున్నటువంటి అనాలోచితమైన నిర్ణయాలు, గతంలో చంద్రబాబు నాయుడు గారు తెలిసి తెలియక లేకపోతే నేను పెద్ద మేధావునని లేకపోతే నిర్ణయాలు తీసుకొని, ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు 3,000 ఎకరాల్లో రాజధాని అభివృద్ధి చేద్దామంటే లేదు 33,000 ఎకరాలు అని చెప్పి, ఈరోజు అదంతా భ్రమరావతి చేసి ప్రజల్లో అక్కడికే వస్తున్నాం సార్. ఇప్పుడు భువనేశ్వర్ గారిని తెరపై తెచ్చింది ఖచ్చితంగా యుగంధర్ రెడ్డి గారు చెప్పినట్లుగా 100% భువనేశ్వర్ గారి టాపిక్ తెచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీ. వైఎస్ఆర్సీపీ ఏంటి, ఆమెని హింసి చేయాలనో లేకపోతే చంద్రబాబు గారిని ప్రొవోక్ చేయాలనో లేకపోతే టీడీపీ ఇప్పటికే ప్రజల్లో ఆల్మోస్ట్ మనకు అర్థమవుతుందండి, చంద్రబాబు గారి తపన ఏ విధంగా నీ అధికారంలోకి రావాలి, ఒక రోజు ఎవరో కార్యకర్త ఆడ కుప్పంలో అడుగుతాడు జనసేనతో పొత్తు అని అంశాలుగా వచ్చేటువంటి ప్రస్తావన తెస్తారు, 100% నో డౌట్ అండి. చంద్రబాబు నాయుడు గారు అయితే తన ఉనికి కాపాడుకోవడం కోసం కానీ, తన పార్టీని బతికించుకోవడం కోసం కానీ, ఎందుకంటే అది వెంటిలేటర్లో ఉంది ఇప్పుడు ఆ పార్టీని బతికించుకోవడం కోసం ఆయన ఈ ప్రయత్నాలను చేస్తుంటాడు, నో డౌట్, 100%. భువనేశ్వర్ గారు వస్తారు, అవసరమైతే కోడలు తెచ్చుకుంటారు, లేదు ఇంకా అవసరమైతే మన బాలకృష్ణ గారు చూసామండి, ఎప్పుడూ పోని బాలకృష్ణ మన ఒంగోలుకి వెళ్ళారు వాళ్ళ ఇంకొక సిస్టర్ ఇంటికి, ఇంకా సరే అండి అది ఏ సందర్భంలో వెళ్ళారు, నిజంగా ఫెస్టివల్కి వెళ్ళారా, కొత్త రాజకీయం ఏమైనా తెరలేపుతున్నారు చంద్రబాబు నాయుడు కూడా మనం చూసినట్లయితే కూడా అక్కడ కూడా మనము అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పే ప్రకారం ఇక్కడ ఆయన ఉద్దేశాలు ఎట్టుంటాయంటే తనకు అధికారమే దయ్యం, కానీ ఒకటి మాత్రం నిజం, గతంలో కూడా మొన్న ఎలక్షన్స్ లో 2019 ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం అంతా ఒకటి అబ్జర్వ్ చేయాలి, తను ఇంకా ఒక 20 ఏళ్ళు ఎలకున్నాడేమో అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పీకే గారిని తెచ్చుకొని ఎలక్షన్ చేస్తే పీకే కంటే నేను పెద్ద మేధావని నాకు 40 ఏళ్ళు అనుభవం ఉందని చెప్పి ఎక్కడో కాలేశాడేమో. ఇప్పుడు ఎట్లంటే మనం చూసుకున్నట్లయితే కోడికత్తి అంశం కావచ్చు, వివేకానంద రెడ్డి హత్య అంశం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ అంశాల్లో వీళ్ళు కరెక్ట్ గా వైఎస్ఆర్సీపీని ఎదుర్కోలేకపోయారు గతంలో, ఎదుర్కోలేకపోవడమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాటి సక్సెస్ అయ్యి ఈరోజు అధికారంలోకి వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఉన్నటువంటి ఆలోచన విధానంలో కానీ దాంట్లో టోటల్ గా ఫెయిల్యూర్ అవుతున్నారు, నో డౌట్. ఒక 20 ఏళ్ళు వెనక ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, ఒకవేళ తనకు రాజకీయ అనుభవం ఉండొచ్చు కానీ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏం నడుస్తుంది, ప్రజలు సోషల్ మీడియాలో ఏ విధంగా ఫాలో ఇవన్నీ కూడా గమనించుకోలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు నాకు కనిపిస్తుంది. ముఖ్యంగా మనం ఇదంతా మనం మాట్లాడుతూ వచ్చినప్పుడు
ఈ రెండు పార్టీలకు చిత్తశుద్ధి లేదు ప్రజల పట్ల కానీ అంటే నేను అడుగుతున్న జనసేన ఎలా చూస్తుంది భువనేశ్వర్ గారి ఎంట్రీని క్యాంపెయిన్ దృష్టిలో, ఎందుకంటే మీకంటే పవన్ కళ్యాణ్ బ్రాండ్ సరే ప్రతి పార్టీ కూడా ఇప్పుడు బ్రాండింగ్ చేసుకుంటుంది. ఈరోజు భువనేశ్వర్ గారి ఆవిడ ఆవిడ వితరణ కానీ ఔదార్యం కానీ జనాలకు తెలియదు కాదు, ట్రస్ట్ ద్వారా వారు చేపడుతున్న సేవా కార్యక్రమాలు కానీ. సో తెలుగుదేశం ఒక పాజిటివ్ యాంగిల్, ఇంతవరకు తెలుగుదేశం అనగానే ఒక కుట్ర వెన్నుపోటు ఇట్లాంటి మాటలు అనే వాళ్ళందరికీ కూడా జవాబు చెప్పడానికి వీలుగా అందుకోసమే భువనేశ్వర్ గారిని తెర మీద తీసుకొచ్చారు. ఎందుకంటే ఆవిడ చాలా సాఫ్ట్, అలాగే చేతికి ఎముక లేకుండా గుప్తదానాలు చేస్తారు, ట్రస్ట్ ద్వారా పిల్లల్ని చదివిస్తున్నారు, బోల్డన్ని సేవా కార్యక్రమాలు వైద్యపరంగా చేస్తున్నారు, ఇన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి, అలాగే సంస్థల ద్వారా ఉపాధి కల్పిస్తున్నారు. సో దీన్ని ఈ మొత్తం కోణాలన్నింటినీ కూడా 360 డిగ్రీస్లో తెలుగుదేశం రేపు పొద్దున క్యాంపెయిన్లో వినియోగించుకోబోతుందనేది ఇవాళ మా టాపిక్. తప్పలేదండి, ఎవరు కూడా సొసైటీకి మంచి చేసినప్పుడు, 10 మందికి సహాయం చేసినప్పుడు వాళ్ళు ఎవరన్నా కానండి, ప్రతిపక్షం కావచ్చు ప్రధాన పక్షం, ఖచ్చితంగా అభినందించాల్సిందే. భువనేశ్వర్ గారు తమకు చాతనైంత సమాజానికి చేస్తున్నారు, అది రాజకీయ కోణంలో చేస్తున్నారా చిత్తశుద్ధితో చేస్తున్నారా అనేది వాళ్ళ అది పర్సనల్ అంశం కావచ్చు, కానీ ముఖ్యంగా భువనేశ్వర్ గారు అయితే తన చాతనైంది ఆవిడైతే రాజకీయ కోణంలో ఎప్పుడు చేయలేదండి, పార్టీ 100% మేము కూడా దాన్ని స్వాగతిస్తాం. నో డౌట్ టీడీపీకి భువనేశ్వర్ గారు ప్రచారం చేస్తారంటే ఎన్నికల క్యాంపెయిన్ లో భాగంగా ప్రజల్ని ఆకర్షించే భాగంగా రాజకీయ పార్టీలో అనేకమైనటువంటి జిమ్మిక్కులు చేస్తుంటాయి, అందులో భాగంగా ఇది ఒక జిమ్మిక్ అనుకుంటున్నాం, కానీ మేమైతే ప్రత్యేక కోణంలో చూడట్లేదు, ఖచ్చితంగా నో డౌట్ 100% దీన్ని. రైట్, ఒకసారి ఆకుల తిరుమలరావు గారి దగ్గరికి వెళ్దాం. సీనియర్ జర్నలిస్ట్ తిరుమలరావు గారు ఎలా చూస్తున్నారు ఈ తెలుగు